హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఇవాళ వీడియోలో వాట్ వీ ఈట్ ఇన్ ఏ వీక్ని మన వ్యూవర్స్కి షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే బిఫోర్ నైటే కిచెన్ అండ్ కౌంటర్ టాప్ రెండింటిని క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డేకి ప్రిపేర్డ్గా ఉంచుకుంటాను. ఖచ్చితంగా ఈ వీడియో వర్కింగ్ మామ్స్కి అలాగే హోమ్ మేకర్స్కి ఇద్దరికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కుకింగ్తో పాటు బోలెడన్ని టిప్స్ని షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నైట్ డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత డిష్ వాషర్ని ఆన్ చేసేస్తాను. మార్నింగ్ కుకింగ్ కావాల్సిన యుటెన్సిల్స్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి. ఈరోజు లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ లేవంగానే రైస్ని సోక్ చేసేసుకున్నాను. సైమల్టేనియస్గా ఇంకొక వైపున వాటర్ బాటిల్స్ని ఫిల్ చేసేసాను. రైస్ కుక్ అవుతూ ఉంది కదా, ఇంకొక వైపున తోడేయడానికి మిల్క్ని బాయిల్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు లెమన్ రైస్ కావాల్సిన పోపును వేసుకుంటూ ఉన్నాను. ఆయిల్లో కొద్దిగా పసుపు, జీలకర్ర, కరివేపాకు, మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా, వాటితో పాటు ఇంగువ వేసి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకుంటాను. ఇక ఆ తర్వాత రైస్ కుక్ చేసుకున్న దాన్ని ఇందులో మిక్స్ చేసేసుకోవడమే. లెమన్ రైస్లోకి మంచిగా కొన్ని స్నాక్స్ని అలాగే మ్యాంగోస్ని కట్ చేసి లంచ్ బాక్స్ని ప్యాక్ చేసేసాను. ఫ్రాంక్గా చెప్పాలంటే కిచెన్లో నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు. హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో క్లీనింగ్ నుంచి కుకింగ్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇన్ని వర్క్స్ని అంత క్విక్గా ఫినిష్ చేయడానికి నాకు బెస్ట్గా హెల్ప్ అయ్యేది ప్లానింగ్. బిఫోర్ డే నైటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్లోకి ఏం ప్రిపేర్ చేయాలో ప్లాన్ చేసుకుంటాను. ఇంకా వాటికి కావాల్సిన గ్రాసరీస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అన్నీ కూడా రెడీ చేసుకుంటాను. మార్నింగ్ ఒకవైపు కుకింగ్ అవుతూ ఉంటుంది కదా, ఇంకొక వైపున డిష్ వాషర్ నుంచి యుటెన్సిల్స్ అన్నీ తీసి కబోర్డ్స్లో సర్దేసుకుంటాను. ప్రతిరోజు మనం ప్లాన్ చేసినట్టు వర్కౌట్ అవుతుంది అనుకోవడం ఇంపాసిబుల్ కదా. ఒక్కొక్కసారి ఒంట్లో బాగోలేకపోవడం, లేకపోతే లేజీగా ఫీల్ అవ్వడమో, టైర్డ్నెస్ ఉండడమో, ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. అలాంటి రోజు క్విక్గా మన మైండ్లోకి వచ్చేది అవుట్ సైడ్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం. అలాంటి రోజుల్లో మోస్ట్లీ అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంట్లోనే పప్పు కానీ సాంబార్ కానీ ఏదో ఒక కర్రీ ఇలా ప్లాన్ చేసుకుంటాను. మనకు ఒక్కోసారి ఓపిక లేకపోయినా కిడ్స్ కోసమైనా ఎనర్జీ తెచ్చేసుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. ఒకవైపు వెజిటబుల్స్ని కట్ చేసుకుంటూ కుక్కర్లో పప్పు ఉడికించుకున్నాను. ఇక ఆ తర్వాత సాంబార్కి వెజిటబుల్స్ని కుక్కర్లో పెట్టేసేయకుండా ఇలా ఓపెన్గానే కుక్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్స్ మంచిగా కుక్ అయిన తర్వాత పప్పు, కారం, అలాగే మనకు సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకుంటాను. కొద్దిసేపు ఉడికించుకొని కొత్తిమీర చల్లుకుంటే యమ్మీ అండ్ హెల్దీ సాంబార్ రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పిల్లలకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. సమ్మర్ కదా, దీంతోపాటు కర్డ్ అండ్ మ్యాంగోస్ కంపల్సరీ ఉండాలి. ఎస్పెషలీ సాంబార్ ఈ స్టాక్ పాట్లో చాలా టేస్టీగా వస్తుంది. మీరు యూజ్ చేసే కుక్వేర్ లింక్స్ ప్రొవైడ్ చేయమని చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు. దాదాపు క్యాస్టరన్ కానీ లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇండస్ వ్యాలీవే ఉంటాయి. హెల్దీ అండ్ స్లో కుకింగ్ని ఇష్టపడే వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. అడుగంటుతుందన్న టెన్షన్ అయితే ఇందులో అస్సలు ఉండదు. నా కూపన్ కోడ్ ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే SANDHYA యూజ్ చేస్తే కనుక 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా గెయిన్ చేయొచ్చు. ఈరోజు మా అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో గృహప్రవేశం ఉంది, దానికి ఇన్వైట్ చేశారు. ఆ పర్టికులర్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ప్రిపేర్ చేశాను. డిన్నర్లోకి యమ్మీ పొంగల్. మార్నింగ్ టైం అరౌండ్ 10:30 అవుతుంది. ఫ్రెష్ అయిపోయి కనిష్కాన్ కూడా రెడీ చేసేసాను. మన రెగ్యులర్ వ్యూయర్స్ చాలామంది ఇండోర్ ప్లాంట్స్, వాటి కేర్ గురించి క్లియర్గా ఒక వీడియో చేయి సంధ్య అని కమెంట్స్లో అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్యూచర్ వీడియోలో షేర్ చేస్తాను. పర్టికులర్గా మా ఫ్లాట్లో ఏంటంటే సన్లైట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ సన్రైజ్ నుంచి సన్సెట్ వరకు చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మెయిన్గా ఇండోర్ ప్లాంట్స్ కావాల్సినంత సన్లైట్ అయితే సఫిషియెంట్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగే హౌస్ క్లీనింగ్, డస్టింగ్, ఇంకా పూజ అన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి. వితౌట్ ఎనీ అదర్స్ హెల్ప్ ఎర్లీ మార్నింగే ఇలా వర్క్స్ని ఫినిష్ చేసుకోవడం వలన డేలో రిమైనింగ్ టైం నాకు నా వర్క్ పై ఫోకస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దట్టు మార్నింగ్ పూజ అయిపోతుంది కదా, ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. హౌస్ వార్మింగ్కి వెళ్తూ ఉన్నాను కదా, స్వామివారికి సమర్పించడానికి మన చెట్లోని మల్లెపూలు తీసుకెళ్తూ ఉన్నాను. ఇంకా గణేష ఫోటో ఫ్రేమ్ని గిఫ్ట్ చేయాలనుకున్నాను.
గిఫ్టింగ్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫోటో ఫ్రేమ్ అయితే. దీన్ని ప్యాక్ చేసేసి నేను కనిష్క వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళంగానే స్వామివారి ప్రసాదాన్ని ఇచ్చారు, చాలా టేస్టీగా ఉంది. ఈ ఫ్లాట్ ప్లాన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే కిచెన్లోనే వీళ్ళు పూజా రూమ్ని సెట్ చేసుకున్నారు. వీళ్ళ ఇంటి కులదైవం ఆంజనేయ స్వామి, అందుకే ఇలా డిజైన్ చేసుకున్నారు. పూజా రూమ్ యూనిట్ అయితే సింపుల్ అండ్ క్యూట్గా చాలా బాగుంది. అండ్ కిచెన్ వచ్చేసరికి సేమ్ నా కిచెన్ చూస్తారు కదా, అలానే ఉంటుంది. టోటల్ ఫ్లాట్ ఇంటీరియర్స్ కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్గా నీట్గా చేసుకున్నారు. గృహప్రవేశానికి ముందు రోజు నైట్ సుదర్శన హోమం, అలాగే గణపతి హోమం, నవగ్రహ పూజ ఇవన్నీ కూడా చేశారన్నమాట. లివింగ్ అండ్ డైనింగ్ రూమ్కి వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ఇలా వచ్చింది. పెండెంట్ లైట్స్ చాలా హైలైట్గా అనిపించాయి. పూజాలంకరణ అయితే ఎంత చక్కగా చేశారో ఇక్కడ చూస్తున్నారు కదా. కలశాలను ఏర్పాటు చేసి చిత్రపటాలను ఇలా వరుసగా పెట్టేసరికి చాలా కలగా అనిపించింది. గృహప్రవేశం రోజున ప్రత్యేకంగా విశ్వకర్మ పూజను చేపించారు. ఇక్కడ చూస్తున్నదైతే గణపతి హోమం. అందంగా ఇంటి ముందు పచ్చటి కొబ్బరాకులతో ఇలా పందిరి వేశారు, చూడ్డానికి ఎంత బాగుందో. కొద్దిసేపు అలా కూర్చొని మాట్లాడిన తర్వాత ఇక ఇంటికి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి కనిష్కాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్. అండ్ రిటర్న్ గిఫ్ట్గా ఇలాంటి ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్ని ఇచ్చారు, చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది కదా. ఇక కుకింగ్ విషయానికి వస్తే నెక్స్ట్ డే ఏం చేస్తున్నాను, రోటీ అండ్ క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ. నేనేం కుక్ చేశాను ఇవన్నీ కూడా ర్యాండమ్గా షూట్ చేసినవి. ఫస్ట్ అయితే ఫాస్ట్గా రోటీ ప్రిపేర్ చేసేసి కనిష్కాకి అండ్ నీహాకి ఇస్తూ ఉన్నాను. రోటీస్ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. పిండిని ఒక అరగంట ముందు కలుపుంచుకుంటాను. పిండిలో ఆయిల్ కానీ ఇవేమీ అయినా జస్ట్ నార్మల్ వాటర్ అలాగే సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటాను. క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీని ఇలా రోటీలో ఫిల్ చేసి రోల్ చేసి పిల్లలకి ఇచ్చాను, చాలా ఇష్టంగా తిన్నారు. కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేసి కాల్చుకుంటాను. ఇలా ఎర్లీగా నైట్ డిన్నర్ని ఫినిష్ చేసుకొని ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అయితే మిల్క్ని బాయిల్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు రూపేష్ కూడా ఇంట్లో ఉన్నారు, సో ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తూ ఉన్నాను. ఇందాక కుక్వేర్ గురించి మాట్లాడుతున్నాం కదా, క్యాస్టైరన్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ చాలా ఈజీ. అయితే వన్స్ వాష్ చేస్తాం కదా, అప్పటికప్పుడే ఏదైనా పొడిబట్ట తీసుకొని మొత్తం కూడా డ్రై చేసుకోవాలి, ఆ తర్వాతే ఆయిల్ అప్లై చేయాలి. ఇలా చేస్తే కనుక రస్ట్ ఫామ్ అవ్వకుండా మన నెక్స్ట్ యూజ్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే, మనం దోశ వేస్తున్నప్పుడైనా లేకపోతే ఆమ్లెట్ వేస్తున్నప్పుడైనా ఇలా కొన్ని డ్రాప్స్ వరకు ఆయిల్ వేసి టిష్యూతో తుడిచినట్లయితే మనకు నాన్ స్టిక్కీగా దోశ అయినా సరే ఆమ్లెట్ అయినా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది. దోశ ప్యాన్ మీద ఉన్న ఆ మైన్యూట్ రస్ట్ కూడా ఇలా చేస్తే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఆమ్లెట్ వేసిన తర్వాత ఇలా కొద్దిసేపు లిడ్ పెట్టేస్తాను. వితిన్ ఒక 2 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది ఆమ్లెట్ అయితే. ఇంకొక విషయం చెప్పాలి, నాన్ స్టిక్ తవాస్ కానీ లేకపోతే కడాయిస్లో కానీ మనం చేసిన ఫుడ్కి, ఇందులో క్యాస్ట్ ఐరన్లో చేసిన ఫుడ్కి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెల్త్ బెనిఫిట్స్ కూడా దీనికి యాడ్ అవుతాయి. ఎస్పెషలీ లేజీ మార్నింగ్స్ అండ్ వీకెండ్స్లో ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ని ట్రై చేయొచ్చు. రెగ్యులర్ టిఫిన్స్ కాకుండా పిల్లలకు కూడా కొంచెం డిఫరెంట్గా, వాళ్ళకు కూడా టేస్ట్ నచ్చుతుంది. దట్ టూ కిడ్స్కి ఈ సమ్మర్ హాలిడేస్లో ఎప్పుడూ బోర్ కొడుతూ సేమ్ టిఫిన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టైం అరౌండ్ 11 అవుతూ ఉంది, రూపేష్ ఉన్నారు కదా ఇంట్లో, ఇద్దరం కలిసి కాఫీ తీసుకుంటున్నాము. మామూలుగా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను ఒకటే ఉంటాను కదా, ఒక్కదాన్నే తీసుకుంటాను కాఫీ. ఈరోజు రూపేష్ కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరం కలిసి తీసుకుంటాము. అయితే హాలిడేస్లో మాత్రమే ఇలా తీసుకుంటారు మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఆఫీస్లో అయితే కంప్లీట్గా కాఫీని అవాయిడ్ చేస్తారు. ఒకటి కూల్ వెదర్, ఇంకొకటి వర్క్ స్ట్రెస్ ప్రెషర్, వీటి వలన కాఫీ ఇంటేక్ చాలా ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ ఇంట్లో సమ్మర్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయాయి. ఎప్పుడు టైం దొరికినా సరే ఇలాంటి క్రాఫ్ట్సో లేకపోతే పెయింటింగ్సో చేస్తూ ఉంటారు. చాలామంది వ్యూవర్స్ కూడా అడుగుతూ ఉంటారు కమెంట్స్లో, ప్లీజ్ మాకు కూడా షేర్ చేయండి యాక్టివిటీస్ ఏదైనా, మా కిడ్స్ కూడా యూజ్ అవుతుందని.
ఫెవికల్ హ్యాండ్ వాష్ చేసుకుంటే పోతుందా? ఓకే, ఫైనల్లీ యూ డిడ్ ఇట్ రైట్. వెరీ నైస్ మమ్మా. పెయింటింగ్ పెయింటింగ్ చేయలేదా ఇంకా? సరే, పెయింటింగ్ చేస్తావా? సరే, గో అండ్ ఫినిష్ ఇట్. ఓకే. నేహాని చూస్తూ చూస్తూ డ్రాయింగ్స్ అని పెయింటింగ్స్ అని చేస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు క్రాఫ్ట్స్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఫోకస్ అండ్ పర్ఫెక్షన్ చూసి నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఇలా ఇద్దరు అయితే క్రాఫ్ట్స్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకి స్నాక్గా మ్యాంగోస్ కట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంట్లో ఎటువైపు చూసినా సరే ఆ క్రాఫ్ట్స్కి సంబంధించిన మెటీరియల్సే ఉంటాయి. ఇక ఆ తర్వాత నేనైతే లంచ్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేసాను. లంచ్లోకి ఫస్ట్ అయితే రసం నానబెట్టుకొని ఉడికించుకుంటూ ఉన్నాను. కొన్ని టమాటాస్ని అలాగే చింతపండుని కొద్దిగా పసుపు ఉప్పు అన్నింటినీ వేసి బాయిల్ చేసుకుంటాను. ఈరోజు లంచ్లోకి స్పెషల్గా మటన్ కీమా కర్రీ చేస్తూ ఉన్నాను. దానికోసమని జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి కదా, ముందుగా అయితే వెల్లుల్ని ఇలా ఒలిచిపెట్టుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, కుకింగ్ క్లీనింగ్ అండ్ వాషింగ్ ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా చేసుకుంటానని. ఈ మల్టీటాస్కింగ్ నాకు చాలా బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. టమాటాస్ మనకు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత పల్ప్ తీసి ఆ వాటర్ని మాత్రమే తీసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దంచిన వెల్లుల్లి అలాగే కరివేపాకు ఇంకా రసం పౌడర్ అన్నీ వేసి రసం ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇప్పుడు కీమా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇలా మిక్సింగ్ బౌల్లోకి కీమాను తీసేసుకొని ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటూ ఉన్నాను. ఇలా మటన్కి కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తే కనుక కుక్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అండ్ తక్కువ టైంలో చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. దాంతోపాటు పసుపు ఉప్పు రెండింటిని యాడ్ చేసేసుకోవాలి, అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు వీటిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నూనె పసుపు ఉప్పు వీటన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కీమాను యాడ్ చేసేసుకొని, ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా ఒక 1/2 గ్లాస్ యాడ్ చేస్తే సరిపోతుంది. విజిల్ పెట్టేసుకొని బాయిల్ చేసుకోవడమే. ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమని ఇంకొంచెం సాఫ్ట్గా కుక్ చేస్తాను. దాదాపు 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటాను. నార్మల్ వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా, ఇప్పుడు నేను చూపించేది నా స్టైల్ది. వర్కింగ్ మామ్స్కి తక్కువ టైం ఉన్నా సరే, ఇంట్లో పని హడావిడి ఉన్నా సరే హెల్దీగా చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి క్విక్ రెసిపీస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కీమా కుక్ అయ్యేలోపు బిగ్ సైజ్ ఆనియన్స్ని రెండింటిని తీసుకొని ఫైన్ చాప్ చేసేసుకొని ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో దాల్చిన చెక్క కొన్ని లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీ కానీ లేకపోతే స్పైసెస్ యాడ్ చేయడం కానీ మా టేస్ట్కి తగ్గట్టు చేసుకున్నాం కదా, వీటిని అడ్జస్ట్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, నా కుకింగ్ ఇంత ఈజీగా క్విక్గా చేసుకోవడానికి నా కుక్వేర్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందనే చెప్పాలి. ఎక్కువ అడుగంటకుండా చక్కగా మనకు తక్కువ టైంలో టేస్టీగా ఫుడ్ తయారవడానికి ఈ కుక్వేర్ ఇండస్ వ్యాలీ కూడా నాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. ఎస్పెషలీ ఇండస్ వ్యాలీ కుక్కర్స్ కూడా మనకు స్పిల్లేజ్ లేకుండా ఫుడ్ నీట్గా కుక్ అవుతుంది. హెల్దీ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఫ్రీ కుకింగ్ అండ్ టైం సేవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, నా కిచెన్లో వెతికినా సరే మ్యాక్సిమం అల్యూమినియం కానీ లేకపోతే ప్లాస్టిక్ నాన్ స్టిక్ ఇలాంటివి అస్సలు దొరకవు. దీని మీద రీసెంట్గా ఫ్రెండ్ కూడా ఒకరు అడిగారు, మీరు కిచెన్లో అన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ కానీ లేకపోతే ఇలా స్టెయిన్లెస్ స్టీల్ కానీ యూస్ చేస్తారు కదా, దీని మీద ఒక క్లియర్ వీడియో చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది, ప్లాస్టిక్ ఫ్రీ అండ్ నాన్ స్టిక్ ఫ్రీ కిచెన్ ఎలా సెటప్ చేసుకోవాలి మాకు ఐడియాస్ ఇవ్వండి అని అడిగారనమాట. మనమందరం అమ్మమ్మలు నానమ్మల కాలం నుంచి వింటూ ఉన్నది, కూరకి రుచి రావాలంటే చేతివాటం ఉండాలి, ఒక్కొక్కరు చేస్తే చాలా రుచిగా ఉంటుంది, అందులో ఏమీ వేయకపోయినా అని వింటూ ఉంటాం కదా. ఇంట్లో మమ్మీ డాడీ అయినా సరే లేకపోతే రూపేష్ కానీ పిల్లలు కానీ వీళ్ళందరూ చెప్పే మాట, నువ్వు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని. ఇది కూడా గాడ్ గిఫ్టే అనే చెప్పాలి. ఇకపోతే మనం ఏ పాత్రల్లో వంట చేస్తున్నామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం యూస్ చేసే వెజల్స్ కర్రీ టేస్ట్ ఎన్హాన్స్ చేయడంతో పాటు మన హెల్త్కి కూడా రిలేట్ అయి ఉంటాయి. సో చూస్ బెస్ట్ కుక్వేర్, సర్వ్ హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఫర్ లవ్డ్ వన్స్. ఆనియన్స్ని ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకుండా కొద్దిగా సాఫ్ట్ అవుతాయి కదా, అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా
కరివేపాకు కొన్ని పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా కీమాని, ఇందులో యాడ్ చేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఓపెన్గా. కీమాని కుక్కర్లో వేసుకున్న తర్వాత గట్టిగా అయిపోతుంది, సో దాన్ని క్రంబుల్ చేసేసుకొని ఇలా మొత్తాన్ని కూడా మిక్స్ చేసి మసాలా అంతా కూడా దానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కీమా యాడ్ చేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కర్రీ టేస్టీగా రావాలంటే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి మనం కుక్ చేసుకోవాలి. స్లో కుకింగ్ హెల్దీ అండ్ మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. నేను ఫాలో అయ్యే ఇంకొక విషయం ఏంటంటే, ఫుడ్ని ఎప్పుడూ కూడా కుక్ చేస్తున్నప్పుడు మనసు పెట్టి ఇష్టంగా చేసినట్లయితే ఆ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ కీమాని సాఫ్ట్గా కుక్ చేసుకున్నాం కదా, జస్ట్ 5-10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై అయిన తర్వాత టమాటాని యాడ్ చేయాలి. ముందుగా యాడ్ చేసి ఆ తర్వాత కీమా యాడ్ చేస్తే గట్టిగా అయిపోతుంది. ఆల్మోస్ట్ టమాటా కుక్ అవ్వడానికి జస్ట్ 5 మినిట్స్ అయితే సరిపోతాయి. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కిచెన్లో స్టీల్ కుక్వేర్ని యూస్ చేస్తున్నప్పుడు వాటిని కడగడానికి టఫ్ స్టెయిన్స్ ఉండిపోతాయి, చాలా కష్టమని అనుకుంటాం కదా. కాకపోతే ఇండస్ వ్యాలీ కుక్వేర్లో అడుగంటది కదా, చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. మనం వాష్ చేసిన తర్వాత కూడా స్క్రాచెస్ ఫ్రీగా చాలా స్మూత్ ఫినిషింగ్తో ఉంటాయి. చూస్తున్నారు కదా, కీమాతో పాటు టమాటా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనకు కావాల్సినంత కారానికి తగ్గట్టు డ్రై చిల్లీ పౌడర్ని, ఇంకా దీనిలో స్పెషల్గా మటన్ మసాలాని యాడ్ చేశాను. కుక్ చేస్తూ ఉంటేనే ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. ఇలా డ్రై మసాలా పౌడర్స్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మనం కీమాను కుక్ చేసుకున్నాం కదా ఆ వాటరే సరిపోతాయి. ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీర అలాగే పెప్పర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే టేస్టీ కీమా రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. వాట్ ఐ కుక్ అనొచ్చు, వాట్ ఐ ఈట్ అనొచ్చు, ఏదైనా సరే నేను ఆ వారమంతా చేసిన రెసిపీస్ని మీతో షేర్ చేసుకున్నాను. ఓవరాల్గా ఈ వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ కానీ, టైం సేవింగ్, టైం మేనేజ్మెంట్ టిప్స్ కానీ, కుకింగ్ టిప్స్ కానీ మీకు కూడా యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకీ అడగడం మర్చిపోయాను, వీడియో నచ్చిందా? ఒకవేళ నచ్చింది, ఉపయోగపడుతుందని అనుకుంటే గనక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ ఎప్పుడూ కూడా వృధాగా పోదు, అది ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది. అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.